ఫాలో అవటం కూడా కొంతవరకు మేము పరిశీలించడం జరిగింది గమనించడం జరిగింది మరి అక్కడ కార్యక్రమం ముగించుకొని ఆ మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానంతా కూడా పరిశీలించి తిరిగి తిరుగు ప్రయాణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ దగ్గర భోజనం చేయడం కోసం మేము ఆగి భోజనం పూర్తి చేసుకుని బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మరి అకస్మాత్తుగా దాదాపు 10-12 మంది వైసీపీ కార్యకర్తలు మరి వసంత కృష్ణ ప్రసాద్ గారి అనుచరులైనటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా మరి నాతో పాటు ఉన్నటువంటి మా నందిగామ డిప్యూటీసీ కంటెస్టింగ్ క్యాండిడేట్ సజ్జా అజయ్ పైన దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది మరి సోదరుడు అజయ్ కూడా గత 10 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పైన గట్టిగా పోరాటం చేయడం మరి అటువంటి అజయ్ ని టార్గెట్ చేసి మరి నడి రోడ్డు పైన ఇబ్రహీంపట్నం సెంటర్ లో కొన్ని వందల మంది చూస్తుండగానే మరి బరి తెగించి ఇంత దౌర్జన్యంగా మరి ఒక వ్యక్తిని ఆ విధంగా కొట్టారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పట్టాభి గారు నందిగామ జడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్ కుమార్ గతంలో కూడా ఆ ప్రాంతానికి వెళ్లి గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడాడు. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇవాళ అరాచకాన్ని చూపించారు కాబట్టి ఉదయం నుంచి వాళ్ళని ఫాలో అవుతా ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ అంటే ఆ చుట్టుపక్కల 1000 మంది ఉంటారు. భోజనం చేసి బయటకు వచ్చిన వ్యక్తుల్ని 10-12 మంది వైసీపీ కాంగ్రెస్ గుండాలు విడిగా అజయ్ మీద దాడి చేయడమే కాకుండా మరి దూషించి పారిపోవడం జరిగింది. మొన్న నందిగామలో మీలాంటి విలేకరి